रियासती वजीर जिरात सिंगी रेड्डी निरंजन रेड्डी, जिरात के सेक्रेटरी रघुनंदन राव, स्पेशल कमिश्नर हनुमंतो, हॉर्टिकल्चर डायरेक्टर हनुमंत राव, मार्केटिंग डायरेक्टर लक्ष्मी बाई, एडिशनल डायरेक्टर विजय कुमार, ज्वाइंट डायरेक्टर फर्टिलाइजर्स रामलू और दीगर ने सेक्रेटरीट में खाद की फराहमी और स्टॉक के आला सतह जायजा इजलास में शिरकत की। वजीर ने कहा कि पूरी रियासत में सिर्फ मुश्तरका नलगुंडा जिले में 4 बुनियादी जरिए कोऑपरेटिव सोसाइटियों में यूरिया की मसनवी किल्लत पैदा करने और ये पेश करने की कोशिश की जा रही है कि रियासत में यूरिया दस्तियाब नहीं, लेकिन रियासत में यूरिया की कोई कमी नहीं। మన తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు ఎటువంటి కొరత లేదు. కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం కొంతమంది దురాలోచనతో చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం తరఫున నేను ఇస్తున్నటువంటి భరోసా. రాష్ట్రంలో సమృద్ధిగా మనకు ఉండేటువంటి మొత్తం అధికృత డీలర్లు కానీ పిఎస్ఏ సెంటర్లు కానీ మొత్తం కలిపి 16,000 పైచిల్పి సెంటర్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతుంది నిరంతరాయంగా. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఈ వానాకాల సీజన్కి ప్రభుత్వం తరఫున మనకున్న అలాట్మెంట్ 9,14,000 మెట్రిక్ టన్నుల యూరియా. ఇప్పటివరకే మనం సుమారు 7,00,000 పైచిల్పి మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసాం. ఇప్పుడు మన దగ్గర 2,30,00,000 మెటీరియల్ యూరియా ఇప్పుడు స్టాక్ ఉంది. ప్రతిరోజు సగటున మనకు ఉండేటువంటి 32 వ్యవసాయ జిల్లాల్లో ప్రతిరోజు సగటున 4,500 మెట్రిక్ టన్నుల యూరియా ఒక్కో జిల్లాలో కన్సూమ్ అవుతుంది ప్రతిరోజు. ఆ విధంగా తీసుకున్నా మనకు ఉండేటువంటి ఈ 2,30,00,000 ఏదైతే మన దగ్గర ఇప్పుడు స్టాక్ ఉందో స్టాక్తో పాటు మనకు ప్రతిరోజు నిల్వలు వస్తూ ఉంటాయి. మనకు ఉండేటువంటి అలాట్మెంట్ ఏదైతే ఉందో అలాట్మెంట్ ప్రకారంగా నిత్యం మనకు సరఫరా జరుగుతూ ఉంటుంది కంపెనీల నుంచి, ఎరువుల కంపెనీల నుంచి. అదేవిధంగా మనకు ఈ రామగుండం ఫర్టిలైజర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం మనకు అలాట్మెంట్ ఇచ్చింది ఒక 32,500 టన్నులు. అయితే రామగుండం ఎరువుల కర్మాగారము కొన్ని సాంకేతిక కారణాల చేత షట్డౌన్ అయింది. అధికారులతో మాట్లాడినాము, అది రేపు ప్రారంభమవుతుంది. అది కూడా ఇప్పుడు ఉండేటువంటి ఈ స్టాక్స్ తో మనకి ఇబ్బంది లేదు. రేపు అది ప్రారంభమైనాక ఇంకా ఇబ్బంది ఉండదు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు మన దగ్గర ఉండేటువంటి మొత్తము సంఖ్య ఏదైతే ఉందో ఈ ఎరువులను సరఫరా చేసేటువంటి అన్ని కలిపి 16,615 సెంటర్లు ఉంటాయి మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలిపి. ఎరువుల డీలర్షిప్ షాపులు అదేవిధంగా పిఎస్ఏ సెంటర్లు అన్ని కలిపి 16,615. ఈ 16,615 ఇంటికి సరఫరా చేసే విధానం ఏంటంటే ఆ డీలర్లు కానీ ఆ సొసైటీలు కానీ ముందస్తుగానే డీడీలు పే చేసి ఎరువులను సరఫరా వాళ్ళ షాపులోకి తీసుకుంటారు సప్లై ఇస్తే. అయితే సూర్యాపేట నల్గొండ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక 4 పిఎస్సిఎస్ సెంటర్లలో మా విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే డీడీలు పే చేయకుండా స్టాక్స్ తీసుకోకుండా పెట్టుకున్నారు. అంటే అక్కడ లేదు అనిపించాలని. మళ్ళీ అక్కడ పునఃప్రారంభమైంది, అది వేరే విషయము. అంటే ఉద్దేశపూర్వకంగా 16,000 పైచెల్పు సెంటర్స్లలో ఒక 4 సెంటర్లలో మాత్రమే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తారు. అక్కడ బహుశా రాజకీయ కారణాలతో అక్కడ ఉండేటువంటి అధ్యక్షులు అట్లా అటువంటి చర్యలు పాల్పడి ఉండవచ్చు. అందుకే అక్కడ ఉండేటువంటి సిబ్బంది వాళ్ళ వాళ్ళ నుంచి సందేశం కోరుతున్నాం, ఎందుకు సమయానికి మీరు డీడీలు పే చేసి స్టాక్స్ పెట్టుకోలేరని. రాష్ట్రంలో స్టాక్స్ లేకపోతే మీరు స్టాక్స్ సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఎటు తిరిగి రాష్ట్రంలో కృత్రిమ కొరత లేదు రకంగా ఉంది అని చూపించడం ద్వారా ఇదేదో ప్రభుత్వ వైఫల్యం అన్నట్లుగా చిత్రీకరించాలని దుష్ట ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందుకు రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. సమృద్ధిగా యూరియా ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఈసారి సీజను ఋతుపూర్వాల ఆలస్యమే, సీజన్ ఆలస్యమే మనకు రైతాంగానికి అంతా తెలుసా విషయం. దాంతో ఏమైంది, కందిలో కానీ మొక్కజొన్నలో కానీ వరిలో కానీ పత్తిలో కానీ పోయినసారి వేసినటువంటి విస్తీర్ణానికి కొంత తగ్గింది. ఉదాహరణకు పోయినసారి 65 లక్షల ఎకరాలలో వరి ఉండింది, ఇప్పుడు నిన్నటికి 59 లక్షలు దాటింది.
అది 61-62 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. అంటే 3-4 లక్షలు వరి తగ్గుతుంది. అట్లే మొక్కజొన్న కూడా కొంత తగ్గింది, కంది కూడా కొంత తగ్గింది, వెరసి 1 లక్షల ఎకరాల్లో పంట తగ్గింది. సరే, తగ్గినప్పుడు కన్జంప్షన్ కూడా ఆటోమేటిక్గా తగ్గాలి. కన్జంప్షన్ తగ్గినప్పుడు ఎరువుల లభ్యత ఇంకా ఎక్కువ పెరిగి ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది లేదు అనిపించి ఆందోళనకు ఆస్కారం ఇవ్వాలనేటువంటిది ఒక దురుదేశంలాగా మాకు అనిపిస్తుంది. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రతి జిల్లాలో సగటున ప్రతిరోజు కన్సంప్షన్ అయ్యేటువంటి యూరియా, నేను ఇంతకుముందు చెప్పినట్లు 400, 500, 450, 600 మెట్రిక్ టన్నులు మాత్రమే సగటున ప్రతిరోజు సీజన్. ఒక కరీంనగర్ జిల్లాలో 1000 మెట్రిక్ టన్నులకు పోయింది నిన్న కన్సంప్షన్. కానీ అదే సూర్యాపేట నల్గొండ జిల్లాలో నిన్న ఒక్కరోజు కన్సంప్షనే, సూర్యాపేట అండ్ నల్గొండ కలిపి ఈ రెండిట్లలో 1622 మెట్రిక్ టన్నుల యూరియా నల్గొండ, 1101 మెట్రిక్ టన్నుల యూరియా సూర్యాపేట జిల్లాలో. అంటే ఈ రెండు జిల్లాలు కలిపి 5 జిల్లాల అంత యూరియాను కన్సూమ్ చేసింది. యూరియా లేకపోవడానికి ప్రశ్న ఎట్లా వస్తుంది? ప్రశ్నే లేదు. లేదు అనేటువంటి కొంతమంది అనాలోచితంగా అవగాహన లేక లేదా రాజకీయ దురుద్దేశంతో కొంతమంది ఆరోపణలు చేసి మాట్లాడుతున్నారు కొన్ని పార్టీల వాళ్ళు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రైతాంగానికి విజ్ఞప్తి చేసిన ఎక్కడ ఏ రకమైన చింత లేదు, ఎవరు చింతపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. మీ మీ సెంటర్లలో నిక్షేపంగా ఉంది, ఎక్కడ ఇబ్బంది రానియము, మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పి నేను మనం చేస్తాము.